wonderful person, Hanumanrao garu, vaari experience lanni manato share chestuntaru. Mee sandehalanu kuda adagachu. Welcome, sir. వేరే వేరు అందరికందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ ఉపస్థితులు ఉన్నటువంటి అందరికీ కూడా నమస్కారం చెప్పుకోవాలి. ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తూ నా పరిచయం చేసుకుంటాను. నేను నా పేరు మనకున్న హనుమంతరావు అని చెప్పని యూట్యూబ్తో సమాన్ చేశాను. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కేవలం టెరస్ గార్డెన్. టెరస్ గార్డెన్ మనం ముఖ్యంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని చెప్పడానికి రీజన్ ఏమిటంటే మన చుట్టుపక్కల ఇళ్ళలో మనం చూసుకుంటాం వేస్ట్ని రోడ్ మీద పడేయటం, ఆ వేస్ట్ చేసిన రెండు మూడు రోజులు మనం చెప్పలు తీసుకెళ్ళిపోవటం, కంపు కొట్టడం, పెట్టడం, రెండోది మొక్కలు పెంచుకోకపోవడం ఏమవుతుందంటే మనకి చుట్టుపక్కల వేడి తిరిగిపోవటం, వాతావరణం బాగా ఎక్కువ. అదే మన సిటీ ఏరియాకి వెళ్ళితే పొల్యూషన్ బాగా పెరుగుతుంది. వెహికల్ పొల్యూషన్, నా పొల్యూషన్, ఏ పొల్యూషన్, రకరకాల ఈ వేస్టేజ్ వాటర్ పొల్యూషన్ కానీ ఇటన్నిటి వల్ల నాకు అనిపించిన ప్రకారం యూట్యూబ్లో చెప్తే బాగుంటుంది, చేస్తే మనకు అందరికి తెలుస్తుంది అని చూస్తే యూట్యూబ్ మార్కెట్ బాగుంటుంది. అలాగే మనం గార్డెన్ చేయాలి అని చెప్పుకున్నప్పుడు యూట్యూబ్ ద్వారా మనం ప్రచారం చేయకుండా జరుగుతుంది అని ఇప్పుడు వ్యక్తులు పంచుకుంటున్నారు. పోస్టులు పంపిస్తున్నప్పుడు చాలా మంది ఈ మెసేజ్ అదే కారణంలో మీరు మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి అని చెప్పినప్పుడు నేను నాకు తెలియదండి, మీకు ఆక్సిజన్ ఏమిటి, నైట్రోజన్ ఏమిటి, అదే ఒకటి తెలియదు. తర్వాత బెడ్రూమ్లోకి ఇవ్వండి, బెడ్ కూడా తెచ్చుకుని మొక్కలు తెచ్చుకుని ఇవ్వండి. అవి కాకుండా ఇక్కడ ప్లేస్ దొరకలేదు కాబట్టి సిటీకి వచ్చారు కాబట్టి ఎందుకు మేము అక్కడ ఎంచుకుంటూ పెంచుకుంటాం ప్రాక్టికల్గా చేస్తున్నాం కానీ నాకు సైంటిఫిక్ నాలెడ్జ్ లేదండి. అంటే మీరు ప్రాక్టికల్గా ఎలా చేస్తున్నారో ఏం చేస్తున్నారని చెప్తే చాలండి. మీరు యూట్యూబ్ చూసినట్టు మాటల్లో ఏది కావాలని గమనిస్తున్నారని చెప్పినప్పుడు ధైర్యం ఇక్కడ కావాలని చెప్పింది. ముఖ్యంగా వాళ్ళకి మన అయ్యో చెప్పుకుంటే నన్ను ప్రోత్సాహించి పంపించినప్పుడు అలాగే దాని తోడుగా సరోజ గారు నా లేదు మీరు కూడా ప్రోత్సాహం అందించారు. మీరు కావాలి విజయవాడ రావాలి ప్రోత్సాహం చెప్పాను. తక్కువ వెంటనే ఒప్పుకున్నాను. కారణం ఏంటంటే నాకు గజవాడ తెలుసు, గజవాడ కూడా చాలా వరకు తెలుసు నాకు. అయితే విజయవాడ పట్టణం ఇది చాలా తెలియట్లేదు నాకు వెళ్ళి. చాలా మందికి గజవాడ అంటే తెలియట్లేదు. నా నమ్మకంగా ఏదైనా చెప్పినట్టు గజవాడ అంటే ఎక్కడికి గజవాడ అనుకుంటుంది. ఇప్పుడు మీ అందరూ కలిసి కాబట్టి విజయవాడ అని చెప్పుకుంటారు. ఏం పడుతుంది గజవాడ తెలుసుకుంటాం గజవాడ సరే. ఇక్కడ ఉండేది టెరస్ గార్డెన్లో మనం చేసుకోవటం వల్ల మన ఇంట్లో మనం కూరగాయలు పండించుకోవటం, మనం ఆరోగ్యమైన పిండిని తింటాం, కూరగాయలు తింటాం, అలాగే కాకుండా పూలు పండించుకోవచ్చు, పండ్ల మొక్కలు వేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు, ఏమిటి అంటే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే రకరకాలు చేసుకోవచ్చు. చిన్న తోట వేసుకోవచ్చు, పెద్ద తోట వేసుకోవచ్చు, చిన్న క్రమంలో పెట్టుకోవచ్చు, పెద్ద క్రమంలో పెట్టుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా అన్ని రకాలుగా నేను యూట్యూబ్ చాలా రకాలుగా నేను చేయటం చూపిస్తుంది జరుగుతుంది. ఒకేసారి క్రమంలో పెట్టుకుని పెద్ద పార్ట్స్ పెట్టుకుని మొన్న పెట్టుకొని ఈ క్రమంలో పెట్టుకుని ఈ పార్ట్స్ పెట్టుకుని చేయాలని చెప్పి అందరికి స్టార్ట్ చేసి చాలా నేను సలహా ఇచ్చేది అంటే స్టార్టింగ్లో చిన్న చిన్న వేస్ట్ మిట్లు వేస్ట్ పడేసే స్టార్ట్ చేయడం కోసం ఇస్ ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళందరూ కోసం ఏమిటంటే ఉదాహరణ అందరూ ఇళ్ళలో ఆయిల్ క్యాన్తో వస్తున్నాయి ఈ మధ్యన హైలైట్ స్కాన్ సపోలాగి ఇంకోటి అన్ని కొట్టాలి. ఆ ఆయిల్ క్యాన్ మనం బాగా అటువంటి దాన్ని టచ్ చేసి పెట్టుకోండి. ఒకటి రెండోది కార్లు కానీ టైర్లు కానీ ఉంటాయి కార్ టైర్ పాటలు అటువంటివి తీసుకోండి. పెట్టేసాం బాగా ఇష్టం అలాగే ప్రతి అందులో సాయిల్ మన కొనుక్కో అతను కొనుగోలు ఏది కొనుక్కోమని చెప్తున్నాను.
అదే విధంగా మీరు వంకాయలు దండకాయలు తొడుగులను తీసి మారుస్తుంటారు, ఉల్లిపాయ కొట్టుకు మారుస్తుంటారు, కనిగిన మంచిగా మారుస్తున్నారు, అదన్నీ ఒక డబ్బులో వేసుకుని ఇంకా వేసుకోండి. స్మరణలో ఉన్న మంచిది లేదా మట్టి కానీ కొంచెం స్పృతులు తీసుకోండి. మీరు నాలుగే నాలుగు మొక్కలు మీరు పెట్టుకోలేదని కానీ పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఆకుకూరలు కానీ వంకాయలు కానీ మీకు అందుబాటులో మీకు అనుకూలత ఉన్నారు స్టార్ట్ అయింది. ఆటోమేటిక్గా మీకు అనిపిస్తుంది కాయలు కాకుండా పూలు కాకుండా అని మనం పెంచుకోవాలి. ఆటోమేటిక్గా ఎందుకు పెంచిన వాళ్ళని చెప్పి ఆమెను పొల్యూషన్ 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 దాని తగ్గట్టు వేడి వాతావరణం వేడి దీనికి తప్పకుండా ఇంటి పైన పెట్టుకోవడం మన ఇంట్లో టెంపరేచర్ చాలా తగ్గుతుంది. పైన మొక్కలుండటం వల్ల వేడి పోస్తుండటం వల్ల ఆ రూట్ కూడా కొంచెం చలపడి టెంపరేచర్ తగ్గుతుంది. ఇంట్లో ఇల్లు కూడా బాగుంటుంది చాలా ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ మీకు తెలియకుండా ఎక్సర్సైజ్ చేస్తారు, గవాలు ఉండటం, మొక్కలు నీళ్ళు పోయటం, మొక్కలు కలి వేయటం, లేదా కంపోస్ట్ వేయటం, కొండకెత్తటం, ఇటువంటి చూస్తుంటారు. మీకు తెలియకుండా వాళ్ళకి ఇక్కడ నీళ్ళు వేయటం వల్ల ఇటువంటి ఎక్సర్సైజ్ ఒక ఇళ్ళ నుంచి ఎక్సర్సైజ్ కూడా మీకు తెలియకుండా చూస్తున్నారు. అదేవిధంగా మీకు తెలియకోకుండా పక్క ఇంటి వాళ్ళకి ఎదురేటి వాళ్ళకి ఆక్సిజన్ ఇస్తున్నారు. నేను ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి దొరకదు. అటువంటి మనం తయారు చేసి మనం వేరే వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళకి తెలియకుండా ఆక్సిజన్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తున్నారు, అందజేస్తున్నాం, పొల్యూషన్ తగ్గిస్తున్నాం, మన ఇంట్లో ఉండే చెత్త మన కూడా మీరు పడేయకుండా వాసన రాకపోకుండా అది కూడా మనం ప్రైవేట్ చేస్తాం, ప్రైవేట్ చేస్తాం అని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనం పొల్యూషన్ కాకపోకుండా పొల్యూషన్ తగ్గించడానికి తొలపడుతున్నాం. రుచికరమైనటువంటి కూరగాయ కూరగాయలు వేసుకుంటే పళ్ళు వేసుకుంటే రుచికరమైన పడాలి, ఆరోగ్యంగా మనం తినచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే త్వరగా స్టార్ట్ చేయండి. సింపుల్ పద్ధతిగా టెరస్ గార్డెన్ అనేది పెట్టుకోండి. గైడెన్స్ కావాలని చెప్పంటే టెరస్ గార్డెన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది లోపల కూడా మిత్రులు ఉంటారు, వాళ్ళ సలహా ఇచ్చుకుంటారు. అలా కాకుండా సిటీసీ సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ నుంచి శ్రీనివాస గారు చాలామంది సైంటిస్టులు అనుభవం చెంది చాలామంది అందరూ కొనుక్కు చేసుకున్నారు. విత్తనాలు పంచేవాడు కూడా చాలామంది ఉన్నారు, విత్తనాలు పంచబడుకోవడం విషయాలు వస్తే అప్పారంగా వారు శ్రమ పెరుగునేటువంటి వ్యక్తి విత్తనాలు పంపించడం ఆదుని చెప్పచ్చు. అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిలిచి వారికి కావాలని చెప్పి విత్తనాలు వేయడం చేసుకుంటారు, అంటే పంపించుకుంటారు. అప్పారావు గారు టమాటా పాకాల గారు కొంచెం ఫేమస్ అన్నమాట. అలాగే సరోజ్ గారు ఉన్నారు, ప్రామిడ్స్ ఏదైనా పెట్టినప్పుడు వారి ఎంత రిక్వైర్ ఉంటారు కానీ సైంటిఫిక్ రిక్వైర్మెంట్ ఏదైనా కావాల్సినప్పుడు మొక్కలు వ్యాధుల టెస్టుల గురించి పట్టలేదు ఇటువంటి కావాలన్నప్పుడు సమయం ఉన్నా లేకపోయినా కానీ మన రూపునే థ్యాంక్ గారు సలహాలు ఇస్తూ మనల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ టెరస్ గార్డెన్ సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్ గ్రూప్ స్టార్ట్ చేసిన ఒకటి రెండు స్టార్టింగ్ నుంచి నేను ఉన్నాను. ఇప్పుడు పెరుగుతూ ఎంతవరకు వెళ్ళి చాలా వరకు అయిపోతుంది, చాలా గ్రూపులు దాదాపు 20 గ్రూప్స్ దాకా అయిపోయింది. ఇంతమంది పెరగడానికి కారణం ఇటువంటి వాళ్ళ గ్రూపులో ఇటువంటి సైంటిస్టులు వాళ్ళ అనుభవజ్ఞులు ఉండటం వల్ల, సలహాలు ఇవ్వడం వల్ల, సరోజ్ గారు ఇటువంటి వాళ్ళు యాక్టివ్ రోల్ తీసుకోవడం వల్ల, ప్రోత్సహించడం వల్ల ఇది ఇంత పెద్దగా ముందుకు వస్తుంది. అయితే శ్రీనివాసరావు గారు వచ్చి చెప్పాలి ఇంకో మాట నేను చెప్పాలి. ఆయన అడ్వకేట్ కదా, గార్డెన్కి ఏమిటి సంబంధం ఏమిటి అని చెప్పి అనుకున్న మాట నేను. కానీ గార్డెన్ సంబంధించి ఏమి అవసరం అని ఎక్కడ చేయడానికి ఇవి రీచ్ ఎవరికి కారణం ఇంతమంది 1000 సభ్యులు కూడా ఉన్నా కానీ ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా తన సజెషన్ ఇవ్వాలని చెప్పి ఈ రెడీ టు టాక్ ఇమీడియట్లీ రియాక్ట్ అవుతారు. అయితే గ్రేట్ పర్సన్ అందువల్ల ఐ లైక్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్ ఎనీథింగ్. ఇదండి నేను తెలుసుకోవాలి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ టెరస్ గార్డెన్ స్టార్ట్ చేయండి, ఏదైనా సలహాలు తప్పలేదు కావాలంటే మీ గ్రూప్లో అడగండి, విత్తనాలు అనుకుంటా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్న మంచి మంచి విత్తనాలు. అలాగే ఏదైనా సలహాలు సంబంధించి అందుబాటులో లేనప్పుడు కామెంట్స్లో బోర్డులో తెలియనప్పుడు కామెంట్స్ రూపంలో పెట్టండి. కామెంట్స్ రూపంలో చేసి సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్ వచ్చి చాలామంది అనుభవించారు కాబట్టి వాళ్ళ ద్వారా మీకు రిప్లైస్ దొరుకుతాయి, రెమెడీస్ దొరుకుతాయి ఏం చేయాలనేది. తర్వాత ఇంకా దీని గురించి నేను అవసరమైతే మళ్ళీ తర్వాత అవకాశం ఉంటే తర్వాత మాట్లాడుతాం. ఇప్పుడు ముగిస్తూ ఇవి అంతా
ఎటువంటి కథలకి ఈ అవకాశం ఉంటే మీ అందరికి మీరు ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ మన కోసం ధన్యవాదాలు చెప్తూ సేవ చేసుకుంటాను. మీ అందరికీ ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి అందరికీ